బట్ గతంలో ఎప్పుడూ లేని విధంగా గత 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా వరదలు ఉభయ గోదావరి జిల్లాలను కూడా ముంచేస్తున్న పరిస్థితి. తూర్పు గోదావరి జడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు గారు స్వయంగా ప్రతి లంక గ్రామంలో పర్యటించారు. ప్రతి బాధితుడికి అండగా నేనుంటానంటూ కూడా భరోసా ఇచ్చారు. ఇటు అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా తక్షణమే సహాయ చర్యలు తీసుకోవడంలో కూడా జడ్పీ చైర్మన్ గారు కూడా కీలక పాత్ర పోషించారు. జడ్పీ చైర్మన్ గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ వరద ప్రభావిత ప్రాంతాలు సహాయ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని లంక గ్రామాల్లో నీట మునిగిన పరిస్థితి ఉంది సార్? సుమారు మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సార్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అండి. ఓకే, దగ్గర దగ్గరగా ఒక 45 గ్రామాల వరకు నీట మునిగి ఉన్నాయి ఇప్పుడు మాకు కోనసీమలో. మొత్తం అంతా కూడా లక్షలాది జనం నిరాశ్రయులై ఉండి, ఎందుకంటే చుట్టూరా నీరు వచ్చేస్తుంది, మీకు తెలుసు లంక గ్రామాలు ఎలా ఉంటాయి ఏంటో. అవును సార్, అవును. చుట్టూరా నీరు వచ్చేసి వాళ్ళకి ఇంకా బయటకు రావడానికి ఏమనుకున్నది, నామ వేసుకుని బయటకు రావాలి. రావాలన్నా పాపం సర్వం కోల్పోయి ఉంటారు వాళ్ళు నిరాశ్రయులు. రైట్, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేసినా ఎంత చేసినా పుణ్యమే అండి. చెప్పండి, మీరు ఏదైతే ఏ మండలం నుంచి అయితే జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే మండలంలో అదే పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట అయినవల్లి మామిడి కుదురు మండలాల్లో కూడా చాలా వరకు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. అటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి? ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి సహాయ చర్యలన్నీ కూడా 100కి 100 పాలు కూడా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయండి. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అవ్వచ్చు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అవ్వచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ శాఖల దగ్గర నుంచి రాష్ట్ర అధికారుల వరకు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కూడా ఈ వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారండి. మొత్తం అందరూ కూడా ఎటువంటి లోటు రాకుండా వాళ్ళకి 2 పూట్ల ఉదయం కూడా టిఫిన్స్ కూడా ఎప్పటికప్పుడు ఆహార పొట్లాలు నావల మీద తీసుకెళ్లి సరఫరా చేస్తున్నారు. ఇవన్నీ కూడా పబ్లిక్ కూడా బయట ఉన్న పబ్లిక్ కూడా చూస్తున్నారు, అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. రైట్ సార్, ఒకప్పుడు ఇదే వరద సమయంలో ఏదైతే 1986లో వరదలు సంభవించినప్పుడు మీరు ఇరిగేషన్ శాఖలో ఒక కీలకమైన అధికార స్థాయిలో ఉన్నారు. వరదల నుంచి ఎంతోమంది ప్రజలు ఒక అధికారిగా పై స్థాయి నుంచి అధికారులు ఆదేశాలు పాటిస్తూ మీ ప్రాణాలు కూడా పరంగా పెట్టి ఎంతోమంది ప్రజలు కాపాడారు. నేడు మీరు ఒక జిల్లాకి జడ్పీ చైర్మన్గా ఉన్నారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ కలిగిన వ్యక్తి. ఈ ఇప్పుడు అధికారులు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు, అధికారులు ఏ విధంగా సమన్వయం చేస్తూ ఉన్నారు? లేదండి, అప్పుడు ఎలా చేసి ఇప్పుడు 1986 వరదలు అంటే అది వేరండి. అది చాలా, అది ఎక్కువ గానీ 100 ఇయర్స్ ఒకసారి గానీ రానటువంటి వరద. అప్పుడు సుమారు మనకి 36 లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్ వచ్చింది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద. అప్పుడు డెల్టా మొత్తం తునాతునుకలైపోయి అపారమైనటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం కూడా జరిగింది. మళ్ళీ 2006 సంవత్సరంలో మనకి 28 లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్ సంభవించిందండి అఖండ గోదావరికి. అప్పుడు కూడా వశిష్ట లెఫ్ట్ బ్యాంక్ మీద ముండుపులంక గ్రామం వద్ద గన్నవరం మండలంలో ముండుపులంక లాగు దగ్గర ఒక బ్రిడ్జ్ పడింది. అలాగే గౌతమి రైట్ బ్యాంక్ దగ్గర సానిపల్లి లంక దగ్గర 5 మండలంలో ఒక బ్రిడ్జ్ పడిందండి. విపరీతమైన నష్టం, ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలేదు. దాని అన్నింటినీ చూసుకుని ఆనాటి మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పొన్నాల లక్ష్మయ్య గారిని పంపించి వీటిలన్నింటికి కూడా 1986 వరదల ప్రమాణాలను దాటి 2 మీటర్ల ఎత్తు పెంచి 6.5 మీటర్ల వెడల్పు చేసి ఏటుగట్టుల్ని రిపేర్ చేయడానికి ఎస్టిమేట్లు అయి తయారు చేయించినటువంటి వర్క్ కూడా ఎగ్జిక్యూషన్ చేసింది. వారి యొక్క హయాంలోనే చేసేవాళ్ళు మేము 2007 సంవత్సరంలోని ఇవంతా కూడాని మహానేత. ఇదంతా కూడా ఈ రోజున మేము ఈ కోనసీమ వాసులు అంతా కూడా భయభ్రాంతులు లేకుండా ఈ మధ్య ధైర్యంగా జీవిస్తున్నామంటే, మునిగిపోయినా కానీ ధైర్యంగా ఉన్నామంటే ఆనాడు ముందు చూపుతోటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పుణ్యఫలం అండి ఇది.
రైట్ సార్ రైట్. మరొక విషయం చెప్పండి సార్, గంటిపెదపూడి అప్పనపల్లి అయినవల్లి ఈ కాజ్వేల్ కూడా నిర్మిస్తామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎప్పుడులోపు ఈ కాజ్వేల్ నిర్మించే అవకాశం ఉంది సార్, పూర్తి చేసే అవకాశం? ఈ వరదలు తగ్గిన వెంటనే మేము వాటిని టేకప్ చేస్తామండి. వరద నీరు ఉండగా వాటిని చేయడానికి వీలవదు. వరద నీరు తగ్గిన వెంటనే ఈ పనులన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. అధికారులందరూ కూడా మొత్తం అందరూ కూడా 100% సర్వీస్ డిశ్చార్జ్ చేస్తున్నారండి. ఈ రోజున ఉదయం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చి మా గన్నవరం మండలంలో లంకల గన్నవరం విలేజ్ ని పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వారితో పాటు నేను కూడా పాల్గొన్నాను, పరిశీలించడం జరిగింది. కలెక్టర్ గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అక్కడ స్పాట్ లోనే కొన్ని తీసుకుని ప్రజలందరికీ కూడా అభయం ఇవ్వడం కూడా జరిగిందండి. రైట్ సార్ రైట్. మా చెప్పండి సార్, ఈరోజు మీరు స్వయంగా లంక గ్రామంలో పర్యటిస్తూ ఉన్నారు, చాలా మంది ప్రజలు అర్వం కోల్పోయిన ప్రజలు ఉన్నారు, అటువంటి సమయంలో నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నారు వారికి? నష్టపరిహారం సెన్సస్ కండక్ట్ చేస్తున్నారండి రెవెన్యూ అధికారులు. వారు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, మీకు తెలుసు మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే వెనకడు వేయాలనేసి ఆయన ప్రతిదీ కూడా స్వయంగా పరిశీలించి మొన్న ఏరియల్ సర్వే చేశారు. చేసిన తర్వాత అధికారులతో అందరితోటి కూడా రివ్యూ కూడా చేయడం జరిగింది. ఆ రివ్యూ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదే ప్రకారం ఈ రోజున 25 కేజీలు బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమాటాలు, పాలు, ఇవన్నీ కూడా ఆయిలు, ఇవన్నీ కూడా అందరికి ఇస్తున్నామండి. ఇక్కడ ఆహార పొట్లాలు అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. అలాగే మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని పంట కోల్పోయిన వాళ్ళకి, ఆస్తులు కోల్పోయిన వాళ్ళకి అందరికీ కూడా మేలు చేస్తారనేసి ఆశిస్తున్నామండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ సమయం మాకు కేటాయించినందుకు.